ఇంకా కాక తీరలా కసితేరలా సరే మళ్ళీ ఏదో బాలకృష్ణను ఇంకా దగ్గరగా చూడాలని ఏదైతే కోరిక ఉండిందో ఏ రాడులే ఇంతే సినిమాలకి పరిమితం లే బాలకృష్ణ తన రాజకీయాలు పరిమితం లే అనుకున్న వాళ్ళకి మరి ఆహా అనే ఒక ఓటీటీ మాధ్యమం ద్వారా ఇవాళ ఒక అన్స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని చేసి ఈరోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకి అమ్మ మొగుడై కూర్చుంది అది సరే ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం చేయాలని ఒక మంచి అందజేయాలి ఏదో కొత్తదనం ఇవ్వాలి జనానికి అని ఒక తాపత్రయం అది మా నాన్నగారు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి నేను నేర్చుకున్నది క్రమశిక్షణ అలాగే మనిషికి విలువ అలాగే ఇది నేను ఏదైతే చెప్పానో ఒక కొత్తదనాన్ని ఇవ్వాలి అనే ఆ తపన అదే ఆయన ఎన్నో సినిమాలు చేయడం జరిగింది మీరంతా కూడా వాటిని అన్నింటినీ ఆదరించడం జరిగింది అవి తలమానికలుగా అజరామరంగా తెలుగు చలనచిత్రంలో నిలిచిపోయేలా చేసిన చేశారు మీరంతా కూడా మరి అటువంటి ప్రయోగమే ఇదన్నీ ఏమి చేస్తున్నామో అన్నీ కూడా ఇప్పుడు అఖండ రిలీజ్ అయింది అఖండ రిలీజ్ అయ్యి ఇప్పుడు దాని తర్వాత దాన్ని మించి దాన్ని తల తొలతొకే సినిమా దాని దరిదాపుల్లోకైనా మనం ఒక చేరుకోవాలి అంటే అది ఒక బా ఇది బరువుగా అనుకోలే సరదాగా తట్టింది ఏమండి సమ దా చన్నకేశ్వర రెడ్డిలో ఉందిగా సేమ బట్టలు కదా పొందూరు కద్దరు సేమ బట్టలు కదా కొత్త కొత్త కొత్తలాడుతుంది అని తీసాం సినిమాని తీసాం బయటికి ఒక ఫ్యాక్షన్ సినిమాని ఫ్యాక్షన్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటారు మీరు కదా మీరు సినిమా సినిమాలో ఒక డైలాగ్ ఉంది నేను ఏ ఒక్కడు కూడా కత్తి పట్టకూడదని నేను ఒక్కడిని కత్తి పట్టానని దాని వెనకాల చాలా కథ ఉంది ఒక రామాయణం ఒక మహాభారతం ఉంది ఒక ఎపిక్ ఒక తమరసింహారెడ్డి ఎలాగో ఒక నరసింహనాయుడు ఎలాగో ఒక సింహ ఎలాగో ఒక లెజెండ్ ఎలాగో ఒక అఖండ ఎలాగో ఈ సినిమా కూడా ఒక ఆదిత్య ఇది ఒక ద్వీపం అయితే అయితేనేమి అటువంటి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా రేపు మిగలబోతుంది ఈ చిత్రం ఇక ముందుగా మాట్లాడాల్సింది ఇక మా శృతిహాసన్ గురించి అంటే నటనలో విశ్వరూపం అలాగే వేషధానంలో మరి దశావతారం అలాగే మిగతా మాబోటి నటులందరూ కూడా తాను వేసిన ప్రతి అడుగు ఒక మార్గ దర్శకంగా నిలిచిపోయిన భారతీయ చలనచిత్ర రంగంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఇవిడుచుకున్న కమల్ హాసన్ గారి అమ్మాయి ఇందాక సాయి మాధవ్ గారు బుర్ర సాయి మాధవ్ గారు మంచి మాట చెప్పారు డిఎన్ఏ ఇద్దరు డిఎన్ఏలు కలిస్తే అవుతుందని అటు కమల్ హాసన్ గారి డిఎన్ఏ ఇక్కడ ఎన్టీ రామారావు డిఎన్ఏ అంటే చాలా బాగా అందంగా అలాగే కన్నుల విందుగా అలాగే పర్ఫార్మెన్స్ అటు కామెడీ టైమింగ్ అలాగే మన కరాక్ సినిమాలు అయితేనేమి ఫైటింగ్ కూడా చేయించాడు అని చేత ఎంతో అద్భుతంగా మా చాలా మనంత ఎంతో గర్వించదగ్గ మంచి ఎంతో లక్కీ ఆర్టిస్టు అండ్ వెరీ సక్సెస్ఫుల్ లక్ అంటే వేరే వాళ్ళకి అది ఆపాదిస్తుంది సక్సెస్ఫుల్ అనేది ఆవిడ సొంత కృషి వల్ల ఆవిడకి ఆపాదిస్తుంది కృషితో నాస్తి దుర్భిక్షాన్ని ఇక హనీ రోజ్ రోజు ఎవిడి నిన్ను అంగడి నిన్న అదే మలయాళంలో ఇంటి అక్కడ నిలబడ్డ ఇటు రమ్మన్నాను